తూర్పు గోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవిల్లి ఇక్కడ శ్రీ విగ్నేశ్వర స్వామి స్వయంభూవుగా వెలసినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ సిద్ధి వినాయకుని భక్తి శ్రద్ధలతో తలుచుకుని ఏ కార్యం తలపెట్టినా జయప్రదంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఇక ఇక్కడ గరిక పూజలు కొబ్బరికాయ మొక్కులు మరో ప్రత్యేకత ఏట ఇక్కడకొచ్చే భక్తులు తమ మొక్కుల రూపంలో స్వామి వారికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య 20 లక్షలకు పైనే ఉంటుంది అయితే పత్రం పుష్పం ఫలం తోయం ఇది సాధారణంగా మనందరం దైవాన్ని అర్చించే క్రమం కానీ ఐనవెల్లి సిద్ధి వినాయక క్షేత్రంలో స్వామి వారికి చేసే అభిషేకాలలో కలం కూడా వచ్చి చేరింది ఈ క్షేత్రంలో చదువుల పండుగ పేరుతో సరస్వతి యాగం నిర్వహించి లక్ష గరిక పూజ చేశారు అలాగే స్వామి వారిని ఏకంగా 2 లక్షల పెన్నెలతో అభిషేకించారు ఐనవెల్లి సిద్ధి వినాయక క్షేత్రంలో స్వామి వారికి పెన్నెలతో జరిగిన అభిషేకంపై స్పెషల్ స్టోరీ తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐనవెల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది ఇక్కడ స్వామివారికి పెన్నులతో అభిషేకం నిర్వహిస్తారు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలనే సంకల్పంతో విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పెన్నులకు పూజలు చేసి పంచిపెడతారు 12 ఏళ్లుగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఐనవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు సుమారు 1 లక్ష నుంచి 1.5 లక్షల పెన్నులను కొనుగోలు చేసి 3 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో ఉంచి సప్తనది జలాభిషేక సహిత పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ ఏడాది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం గత నెల 25 నుంచి 27 వరకు స్వామివారి ఆలయంలో సప్తనది జలాభిషేక సహిత 100 కలములకు పూజా కార్యక్రమాలు వేద పండితులు అత్యంత వైభవంగా జరిపించారు గత నెల 25న మాఘశుద్ధ చవితిని పురస్కరించుకుని తొలుత గణపతి పూజ పుణ్యాహవచనము పంచగవ్యరాధన గణపతి మండపారాధనతో పాటు పలు ప్రత్యేక హోమాలు నిర్వహించారు 2 రోజు 26న కూడా శ్రీ రుద్రాభిషేకం దుర్వార్చన స్వామివారికి 100 కలముల సమర్పణ సరస్వతి హోమం నిర్వహించారు ఇక 3వ రోజు 27వ తేదీన మహాపూర్ణాహుతి నీరాజనం మంత్రపుష్పములు మహదాశీర్వచనం తదితర కార్యక్రమాలు చేపట్టారు ఇలా వేద పండితులు 3 రోజులు సప్తనది జలాభిషేక సహిత పూజలు చేశారు గత 12 ఏళ్లుగా పెన్నుల పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పెన్నులను తీసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆలయానికి వస్తారని ఆలయ ఈవో సత్యనారాయణరాజు తెలిపారు మాఘమాసంలో జరిగేటువంటి సప్తనది జలం అభిషేకము మరియు 100 కలములు స్వామివారి చెంత ఉంచి విద్యార్థికి పంచిపెట్టడము ఆ తర్వాత రోజున సూర్య నమస్కారాలతో పూర్ణాహుతితో ఈ 3 రోజుల కార్యక్రమాలు పూర్తవుతాయండి దాదాపుగా ఈ 100 కలములు స్వామివారి యొక్క చెంత ఉంచడం దాదాపు 13 సంవత్సరాల క్రితమే ఆరంభమైంది విశేషంగా ఏమిటి అంటే కనుక ఈ పెన్నులు ఎవరైతే విద్యార్థులు పట్టుకెళ్ళి వాళ్ళు పరీక్షలు రాస్తూ ఉంటారో వాళ్ళకి ఉత్తీర్ణత శాతం పెరిగిందని వచ్చి చెబుతూ ఉంటారండి అంటే వినాయకుడు తన యొక్క కంఠంతో రాశాడు వ్యాస మహర్షి చెప్పినప్పుడు రాశాడు అలాగే ఆ యొక్క ఇదితో స్వామివారి అంతా 100 కలముల నుంచి ఆ కలముల్ని విద్యార్థులు పంచిపెడుతూ ఉంటారండి వేలాది మంది భక్తులు వచ్చి విద్యార్థులు వచ్చి స్వామివారి యొక్క పెన్నులను తీసుకుని వెళ్ళి వాళ్ళు మనోధైర్యంతో అంటే ఈ పెన్నులు తీసుకున్న కొంత ధైర్యం ఏర్పడుతుంది ఆ మనోధైర్యంతో పరీక్షలు రాస్తూ ఉంటారు ఆ రాయడం వల్ల వాళ్ళకి ఉత్తీర్ణ శాతం పెరిగిందని వచ్చి మాకు చెబుతూ ఉంటారు అలాగే ఈవేళ కూడా స్వామివారి యొక్క పెన్నులు పంచిపెట్టడం జరిగింది వేలాది మంది విద్యార్థులు వచ్చి స్వామివారి యొక్క పెన్నులు తీసుకెళ్ళి వాళ్ళు స్వామివారిని దర్శించడం వెళ్ళడం జరిగింది సర్వేజన సుఖనో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ఈవేళ మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రతి విద్యార్థికి ప్రతి భక్తుడికి కూడా పెన్నులు పంచిపెట్టడం జరిగిందండి విశేషంగా విద్యార్థులు భక్తులు వచ్చి పెన్నులు తీసుకోవడం జరిగింది సర్వేజన సుఖనో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు చదువుల పండుగ కార్యక్రమంగా
మేదా సూక్తమనే మంత్రం జపంతో శ్రీ విఘ్నేశ్వర స్వామి పాదాల చెంత సమర్పించిన ఆ కళాలను పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు విద్యాభ్యాసమునకు పవిత్రమైన శ్రీ పంచమి రోజున అత్తహాసంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలన్నింటిని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ నంబూరి వెంకటరమణరాజు, ఈవో ముదునూరి సత్యనారాయణ రాజులు దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చేతుల మీదుగా విద్యార్థులకు కలములు వితరణ ప్రారంభించారు. ఇక విఘ్నేశ్వర స్వామి పాదాల చెంత పెట్టిన పెన్నులతో పరీక్షలకు హాజరైతే తప్పకుండా అత్యుత్తమమైన ఉత్తీర్ణత సాధిస్తామని విద్యార్థులు భక్తుల నమ్మకం. దీంతో పెన్నుల పంపిణీ కార్యక్రమానికి వేలాదిగా తరలి వస్తుంటారు. పెన్నులయ్యే వరకు పంపిణీ చేస్తూనే ఉంటారు. ఈసారి కూడా పెన్నుల కోసం విద్యార్థులు పోటీ పడ్డారు. వీటి కోసం అధిక సంఖ్యలో హాజరైన విద్యార్థులు భక్తులతో స్వామివారి ఆలయం భక్త సంద్రంగా మారింది.